बिल्कुल उड़ा रहेगा మైనార్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉన్నాయో అగ్రవర్ణాలలో కూడా ఉన్నటువంటి పేదలకు కూడా
10% రిజర్వేషన్ ఇవ్వడం వలన ఇవాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మరి డిగ్రీ కళాశాలలు కానీ బీటెక్ కళాశాలలు కానీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జీవో అమలు చేయడం వలన దాదాపు మరి 6,000 మందికి కొత్తగా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టినటువంటి 50,000 నోటిఫికేషన్లో కూడా దాదాపు 5,000 మంది వరకు మరి ఈబీసీ రిజర్వేషన్ వల్ల మరి అగ్రవర్ణాలు ఉండే పేదలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి ఈబీసీ అందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ జీవో అమలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి మన సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి, మన కవితక్క ఎమ్మెల్సీ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలామంది నిరుపేదలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో, ఫ్రీ హాస్టల్లో ఉండలేని పరిస్థితుల్లో, సైకిల్ మీద ఈరోజు కూడా వేరే ఊళ్ళల్లో కాలేజీలకు పోయేటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి, వాళ్లకు ఆర్థికంగా వెనుకబడిన కులాలను గుర్తించి ఈరోజు ఈ జీవో అమలు చేయడము కేసీఆర్ గారి గొప్పతనానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్ట సవరణలో భాగంగా టీడబ్ల్యూఎస్ ఏదైతే చట్ట సవరణ చేసిందో తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కూడా అగ్రవర్ణ నిరుపేద కుటుంబాలకు 10% రిజర్వేషన్ జీవో కల్పించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది వైశ్యులకు, వెల్మలకు, బ్రాహ్మణులకు, రెడ్డిలకు మరియు కొన్ని మైనార్టీ ముస్లిం ఓసీ వర్గాలకు ఇది వర్తిస్తుందని తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగం నిర్మించిన నుండి ఈరోజు వరకు కూడా ఇటువంటి రిజర్వేషన్లు ఈ పేద అగ్రవర్ణాలకు రాలేదు. మరి చాలామంది చాలా కష్టాలకు గురయ్యారు, చాలా నష్టాలకు గురయ్యారు, చాలామంది కూడా బలిదానం చేసుకున్నారు. మనం కొన్ని సినిమాలలో కూడా చూస్తున్నాం ఈ రిజర్వేషన్లతో ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. అయినా కానీ ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద నిర్ణయం తీసుకొని ఈ 10% రిజర్వేషన్ వర్తింప చేసినందుకు మేము వారికి ధన్యవాదాలు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి కుల మత వర్గ విభేదాలు లేకుండా మరి ఈ యొక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నారు. మరి వారి నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి. మరి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మరి దేవుడు వారికి శక్తినివ్వాలి, వారికి ఆయురారోగ్యాలు కల్పించాలని మేము వేడుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ. జిల్లా